जीसस् का चार चक्र नमें माला नीतनाचे प्रयोजन नी प्रार्थना गोड़ दाटे बैठक हो देवड़े निपड़े ने नीकेवर चेसा नूस नंबड़ को అటాడి ప్రార్థన నేను ఈ లేటెస్ట్ చర్మలో నాకు చెప్తాను పాస్టర్ గారు నేను ప్రార్థన చేసుకొని కూలిపోతాను అటాడి ప్రార్థన ఆయన అలాంటి ప్రార్థన దేవుడు ఇస్తే దానికి వ్యత్యాసం నాకు సుఖాన్ని జీసస్ కాదు ఎక్కడ చూసి వచ్చిందంట మా ఎదురింట్లో ఒకడు ఓవర్ చేస్తున్నాడు పురుగులు పెట్టి రావాలా ఒక నచ్చి చూపించి చూడు పాస్టర్ గారు దీనికి అటాడి ప్రార్థన విశేషమైన ప్రార్థన అటాడి ప్రార్థన ఇక్కడ లేదండి ఇక్కడ ఎట్లా తెలుసా నాశనం చేసుకోవాలనుకున్నా నువ్వు ఎదలతానే ఉంటావు నువ్వు ఎదలతానే ఉంటావు నువ్వు ఫలిస్తానే ఉంటావు నీ ఆశీర్వాదం ఆపగల వాడు ఎవరు ఈ నాలుగు నీకు లేవు నువ్వు ధైర్యం ముందుకు నాకు తెలిసిన ఒక సహోదరు ఉన్నాడు బ్యాంక్ లో పనిచేసి ఇటు ఒక పెద్ద కుడికిలోకి వచ్చి రక్షణలోకి వచ్చింది ఎప్పుడు ఆమె రక్షణలోకి వచ్చిందో పాడు జీవితాన్ని విడిచిపెట్టి ఆ ఉండే బ్యాంకులో పలుగులతో భయంకరమైన సహవాసం ఉండేది ఆ తల్లి ఆ తల్లి విషయం ఏమంటే చిన్న పడుకు వచ్చడానికి అప్పుడే 35 ఏళ్ళ జీతం ఇచ్చేవారు అంట ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడ అందరు సృష్టించి పాపత బతుకుంది కనుక ఎప్పుడైతే ఏసు తిరిగిందో ఆ థర్డ్ పార్టీ బతుకి ఆమె చోటు ఇవ్వలేదు అందుకే ఆమె జీతాన్ని అట్టే దమం చేసి కింద పోస్ట్కి ఇచ్చింది అప్పుడు నా దగ్గరకు వచ్చి ఆమె అడిగింది ఏసీ కోసం బతికితే నా బతికేమైంది చూడు పాస్టర్ మా నాయన లేకపోతే పెద్ద కూతురుగా ఇంటి కోసం నిలబడాల్సి వచ్చింది నేను నా బతికే టైం చూడు నీ అంత కాపాడేది ఇల్లునే అని నా దగ్గర ఏడుస్తుంది ఆ చిన్న వయసులో నాకేం చెప్పాలని తెలకుండా పాప ఖచ్చితంగా నేను ప్రోగ్రామిస్తూ ఆ అమ్మాయి ఏక నుంచి వెస్ట్ బెంగాల్ కల్కటా ట్రాన్స్ఫర్ చేసినాడు బ్యాంక్ ఎందుకంటే ఆ వెస్ట్ బెంగాల్ భయంకరమైన క్రూరమైన స్థలం అంటారు అట్లాంటి స్థలంలో కల్కటా నుంచి మీకు తిరిగిపోలే అలాంటి క్రూరమైన స్థలాలు మీకు పెడితే దెబ్బ జోడించడానికి వస్తుంది ఫోన్ చేస్తుందని ఈ దుష్టులు నీచులంత దౌర్భాగ్యులు ఆ అమ్మాయి మీద ఏదో పట్టుపడినాడు అంటే చెప్పాను మరలా మాకు లొంగితే మా ఆశలు తీరిస్తే ఈ మేలు జరుగుతుందని చెప్పింది ఈ శరీరం ఇక యేసుకే సొంతం నేను పాపాత్మురాలు దగ్గర మనం ఎంత టార్చర్ పెట్టా తిరిగి పోవాలా దేవుడు పెట్టారా ఆ పెట్ట ఉన్న బ్యాంకులను దేవుడు ఉన్నత స్థితిలో మార్చాడు ఈ అమ్మాయి పోబట్టి ఆ బ్యాంకులను అందరూ రక్షణకు వచ్చారు ఈ అమ్మాయి ద్వారా అక్కడ గొప్ప కార్యం జరిగింది ఈరోజు పెళ్ళి పిల్లలకు ఆరోగ్యం ఉంది కొంతకాలమే నాగతమండి కొంతకాలమే కష్టపడుతుండే దేవుడు నమ్ముకుంటే చెప్తున్నా రోషంగా దేవుడు నిలబెడుతున్నాడు అలాగా నిలబెట్టే దేవుడు అటు నమ్మిన వాళ్ళు రండి మోకరి నుంచి మనం ప్రార్థన చేసుకున్నాం ఆమె రండి మన మోకరి అంత వయసులో మోకరించిందే ఆ మోకాల మీద నమ్ముతున్నామని ఓ మోకరించి ప్రార్థన చేద్దాం దేవునితో మాట్లాడాలి ఈ మట్టి పనులో నేను బంగారం లాగా నీ లైఫ్ లో నీ కుమార్తె లైఫ్ లో నీ కుమారుల లైఫ్ లో నేను బంగారం లా ఉంటా ఎవరు నిన్ను పాడు చేయలేరు హల్లెలూయా నమ్మిన వారు నీ వెంట పోయినను శ్రమ పడుతున్నను ఇరికింపబడే వారు కాము ఓ మేము అపాయములు ఉన్నను కేవలం ఉపాయం లేని వారు కాము ఓ మేము తరవబడుతున్నను మేము అనాథులు కాము దిక్కులేని వారు కాము మేము నష్టపడిన బాబు చూడయ్యా ఈ రోజు వరకు నువ్వు దీవించబడేదానికి తల్లి ఎవరున్నా నీ లోపల ఏసే మొదలు పెట్టు నువ్వు నీ కుటుంబం ఏసే బంగారం కోసం అనుకోండి
అది మట్టి కొండల పెద్ద వచ్చర కొండలు లేదు యేసయ్య, కేవలం ఈ మట్టి కొండలోనే ఉన్నాడు. హల్లెలూయా.